తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కళ్ళకలక కలకలం రేపుతోంది. దాదాపు వారం 10 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అనేక హాస్పిటల్స్ వద్ద, ముఖ్యంగా కంటి ఆసుపత్రుల వద్దకు ప్రజలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వర్షాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి సహజంగా సీజనల్ వ్యాధులు అనేటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ కళ్ళకలక అనేది మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితి దాల్చిందని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో ఇటు ప్రభుత్వ హాస్పత్రులకు కావచ్చు, ఇక ప్రైవేట్ హాస్పత్రికి కూడా ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఈ వైరస్ ప్రభావం కావచ్చు లేదా చాలా తీవ్రంగా ఉన్నట్లుగా ఇప్పటికే కొంత గుర్తించారు. సో కళ్ళు ఎర్రగా మారడం కావచ్చు లేదా నొప్పులు రావడం, అలానే చాలా మండినట్లుగా కూడా ఉంటుందని చెప్పి ప్రజలు వాపోతున్నారు. సో ఈసారి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ఏమవుతుందనేటువంటి భయాందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వైరస్ వ్యాధులు, ముఖ్యంగా కరోనా తర్వాత వైరస్ సంబంధించినటువంటి ఏ వ్యాధి అన్నా కూడా ప్రజలు హడలిపోయేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ప్రస్తుతం ఈ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ప్రస్తుతం ఇంతలా ఈ వ్యాధి విస్తరిస్తోంది? ముఖ్యంగా పాఠశాలలు విద్యార్థులని కూడా ఎక్కువగా వస్తుండడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎందుకు ప్రస్తుతం ఇంత తీవ్ర రూపం దాల్చింది? సో ఇది రాకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించవచ్చు? వచ్చిన తర్వాత ఏం చేయాలి? కేవలం ప్రస్తుతం మెడిసిన్స్ తోనేనా లేదా ఇంటి వద్ద ఉంటూ కూడా ఏమైనా చిట్కాలు పాటించే అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఏబిఎన్ స్పెషల్ డిబేట్ నిర్వహిస్తోంది. మనతో పాటు ఈ డిబేట్లో డాక్టర్ కేవి అప్పారావు గారు, సో బొబ్బిలి హై హాస్పిటల్స్ సంబంధించినటువంటి స్పెషలిస్టు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో అట్లనే మనతో పాటు జగన్నాథం గారు, ఎంవి జగన్నాథం గారు, మాజీ సిసిఎంబి సైంటిస్టు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ప్రధానంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రత పైన చర్చించే ముందుగా, సో విజయవాడ, సో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రంగా ఈ ప్రభావం కనిపిస్తోంది కాబట్టి విజయవాడలో మనకు డాక్టర్ రాజశేఖర్ గారు, జీజీహెచ్ఏ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఆఫ్థమాలజీ విభాగానికి సంబంధించి వారేమంటున్నారో కూడా మా లీలా అని అడిగి తెలుసుకుందాం. లీలా చెప్పండి, ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన? ఏపీని కళ్ళకలక కుదిపేస్తుంది. ప్రతి ఒక్కరికి కళ్ళకలక అంటే ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అసలు ఐ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? సీజన్ మారగానే ఈ వైరస్ ఎందుకు వస్తుంది? వీటన్నిటినీ క్లియర్ చేయడానికి మనతో డాక్టర్ రాజశేఖర్ గారు జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ కళ్ళకలక అనేది, ఐ ఇన్ఫెక్షన్స్ చాలామందిని బాధ పెడుతున్నాయి అంటే ఇవి ఎందుకని, ఇవి ఏమైనా సీజనల్ వైరసా, అసలు ఎందుకని కళ్ళకలక వస్తుంది డాక్టర్ గారు? అవునండి, ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి కేసెస్, కళ్ళకలక కేసెస్ చాలా కేసులు చూస్తున్నాం మేము. ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 1 వీక్ to 10 డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే 25 to 30 పేషెంట్స్ వస్తున్నారు మా దగ్గరికి. సో ఎక్కువ మందికి ఏంటంటే కళ్ళు బాగా ఎర్రబట్టడం, రెప్పలు వాయటం, నీళ్లు గారటం, గుచ్చుకోవటం లాంటి సింప్టమ్స్ తోటి వస్తున్నారు. ఇది సీజన్ అనేటువంటిది రైనీ సీజన్, మాన్సూన్ వల్ల ఏంటంటే వైరస్లు బాగా ఎక్కువ స్ప్రెడ్ అవటం అనేది మనం చూస్తున్నాం. దానివల్ల ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది మాకు. అంటే బేసిక్గా సార్, ఈ వైరస్ ఓన్లీ వర్షాకాలంలోనే ఎందుకు వస్తుంది? ఒకవేళ రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే కొన్ని రకాల వైరస్లు జనరల్గా ఈ రైనీ సీజన్లో స్ప్రెడ్ అవుతాయండి. మన ఇన్ఫ్లుయెంజా అంటాం కదా, మనం మామూలుగా కామన్ కోల్డ్, ఫ్లూ లాంటిది, ఫ్లూ అంటాం కదా, కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్తో వచ్చేది. అట్లాగే ఇది కంటికి వచ్చే ఫ్లూ లాంటిది అని అనుకోవచ్చు. ఇది రైనీ సీజన్లోనే మామూలుగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్లో కూడా రకరకాల వేరియంట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ కొంచెం తీవ్రంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. పేషెంట్స్ కూడా ఎక్కువ సింప్టమ్స్, చాలా సివియర్ సింప్టమ్స్ తోటి వస్తున్నారు మన దగ్గరికి. చాలామంది చూస్తున్నాం మనం అట్లాగా. అంటే బేసిక్గా సార్, ఈ కళ్ళకలక ఉన్న వాళ్ళకి కళ్ళల్లోంచి నీరు కారడం, కన్నంతా ఎరిపెక్కిపోవడం, లేకపోతే పుసులు కట్టడం, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి, అంటే ఇంట్లో ఒకరికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు ఏమన్నా మినిమం ప్రికాషన్స్ తీసుకోవచ్చా? ఎక్కువగా ఇది మనం స్కూల్స్లో స్ప్రెడ్ అవటం చూస్తున్నామండి. చాలామంది చెప్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ వల్ల మాకు వస్తుందని చెప్తున్నారు. జనరల్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు కనుక ఎఫెక్ట్ అయితే న్యాచురల్గా దగ్గరగా ఉంటారు కాబట్టి తొందరగా మిగిలిన వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో స్కూల్సే కాకుండా ఎక్కువ మంది క్రౌడెడ్గా ఉండే ప్లేసెస్లో ఎక్కడైనా కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, కొంత ఐసోలేట్ అవ్వటం వల్ల కొంతవరకు మనం ప్రివెన్షన్ని ఆపొచ్చు. ఎస్పెషల్లీ ఇంట్లో ఏంటంటే ఒకళ్ళకి ఎఫెక్ట్ అయితే కనుక కొంచెం దూరంగా ఉండటం,
కామన్గా వాడేటువంటి వస్తువులు సోప్స్ కానివ్వండి, టవల్స్, కర్చీఫ్స్ అట్లాంటివి సెపరేట్గా వాడుకుంటే కొంతవరకు ఆపగలుగుతాం. అంటే రెగ్యులర్గా ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఏం డ్రాప్స్ యూజ్ చేస్తారు సార్? అవి మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఏమైనా సజెస్ట్ చేస్తారా? కామన్గా వాడే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంటాయండి, జెంటామైసిన్ ఐ డ్రాప్స్, సిప్రోఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్, మాక్సిఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ లాంటివి అవసరం అవుతాయి. తర్వాత దీంతోపాటు ఏంటంటే కొంచెం ఎరుపు వాపు తగ్గడం కోసం కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ అనే డ్రాప్స్ కూడా వాడతాము, టియర్ సబ్స్టిట్యూట్స్ అంటారు. ఆ డ్రాప్స్ కూడా వాడితే కొంత రిలీఫ్ ఉంటుంది. యూజువల్గా 99% కేసెస్లో ఈ డ్రాప్స్ తోటే తగ్గిపోతుంది చాలా వరకు కంజంక్టివైటిస్. యాక్చువల్గా ఈ కళ్ళకలక వచ్చిన వాళ్ళు మెడికల్ షాప్ని ప్రిఫర్ చేసి వాళ్ళ ద్వారా మెడిసిన్స్ తీసుకొచ్చే సార్ ఖచ్చితంగా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారా? ఇది సీజనల్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి చాలా కేసెస్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్గానే ఉంటాయి. అందువల్ల మామూలుగా కామన్గా వాడుకునే యాంటీబయాటిక్ డ్రాప్స్ తోటి మిగిలిన డ్రాప్స్ తోటి చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి కళ్ళతోటి కూడినటువంటి విషయం కాబట్టి ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనేది అవసరం. మినిమం ఈ వైరస్ 3-4 డేస్ ఉంటుంది. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తున్నారు. డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగ్గినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మాత్రం డాక్టర్ రాజశేఖర్ గారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రామ్ప్రసాద్ తొలీల, ఏబీఎన్ అందరి జ్యోతి, గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నుండి. రైట్.